తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తే బాగుంటుందని నా సలహా. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక ఘోరాలకు అనేక నేరాలకు అనేక పాపాలకు పాల్పడ్డారు. అన్ని ఘోరాల నుంచి అన్ని పాపాల నుంచి అన్ని తప్పుల నుంచి సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు స్వయానా ఆయన మామగారు నేను నా మామ మీద కూడా పోటీ చేస్తాను, నేను కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసేటువంటి వ్యక్తిని, బంధుత్వాన్ని కూడా చూడను అని మామ మీద కూడా పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి అనైతికంగా తెలుగుదేశం పార్టీలో దొడ్డి దోవన చేరారు. దాన్ని సమర్థించుకోగలిగారు. వారికి ఉన్నటువంటి ధనబలంతో, పత్రికా బలంతో, మీడియా బలంతో అలాంటి నైతికత లేనటువంటి అంశాన్ని కూడా సమర్థించుకొని తెలుగుదేశంలోకి వచ్చారు. సరే, తెలుగుదేశంలోకి వచ్చారు, వచ్చి మామూలుగా ఉన్నారా? తెలుగుదేశాన్ని ప్రారంభించిన వాళ్ళు, తెలుగుదేశం కోసం ఆర్నిసులు కృషి చేసిన వారు, ఫౌండర్సు వాళ్ళందరినీ కాదని బంధుత్వంతో ఆయన చాలా ఉన్నత స్థాయికి ఎదిగాడు. చంద్రబాబు నాయుడు మన ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో ఆయన ఎదిగాడు. ఎదిగిన తర్వాత అలాంటి ఎన్టీ రామారావు గారిని కూడా వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమై ఆయన పార్టీని ఆక్రమించుకొని మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. పెద్ద అనైతికమైన ఆయన చర్య ఇది. బహుశా రాజుల కాలంలో జరిగాయి, కానీ ఒక రాజుని వెన్నుపోటు పొడిచి మరొక రాజు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఎక్కడా జరగని రీతిలో ఒక ముఖ్యమంత్రిని, మామని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచి డబ్బు మదంతో ఎమ్మెల్యేలను కొని వైస్రాయ్ హోటల్లో బీభత్సం చేసి రాజ్యాధికారంలోకి వచ్చారు. దాన్ని సమర్థించుకున్నారు. అప్పుడున్నటువంటి పత్రికా బలం, వారికి ఉన్నటువంటి ధన బలం, ధనం ఉంటే చాలు, పత్రికలు ఉంటే చాలు, ఏదైనా చేసేయచ్చు అని విర్రవీగారు. దాన్ని సమర్థించుకున్నారు, బయటికి వచ్చారు. అనేక ఘోరాలకు పాల్పడ్డారు, అనేక హత్యలకు పాల్పడ్డారు, అనేక అవినీతికి పాల్పడ్డారు. చిత్రమైన విషయం ఏంటంటే డైరెక్ట్గా ఒక ఎమ్మెల్సీని కొనేటటువంటి కార్యక్రమంలో డైరెక్ట్గా డబ్బులు ఇస్తూ దొరికిపోయారు, వాయిస్తో మాట్లాడుతూ దొరికిపోయారు. దాన్ని చాకచక్యంగా సమర్థించుకున్నారు. మీడియా బలంతో, ధనబలంతో రాజీలు చేసుకున్నారు, సమర్థించుకున్నారు, బయటపడ్డారు. అదేదో సామె చెప్తారు, 1000 గొడ్డను తిన్న రాబందు ఒక గాలి ఇవానకు చచ్చింది అని. ఎన్నో ఘోరాలు చేశారు, ఎన్నో అక్రమాలు చేశారు, కానీ ఇక చంద్రబాబు నాయుడు గారు దొరకరు, ఆయన్ని చట్టం బంధించటం అనేది అసాధ్యం అని అనుకుంటున్న సమయంలో చట్టం వేడిగా వాడిగా చంద్రబాబు నాయుడు గారిని చట్టం పట్టుకుంది, అన్ని సాక్ష్యాధారాలతో పట్టుకుంది. బుకాయించే కార్యక్రమాలు చేస్తున్నారు, అసలు స్కామే జరగలేదనేటువంటి మాట మాట్లాడుతున్నారు, రాజకీయ కక్షతోనే ఈ ప్రభుత్వం చేసిందనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని నేను మనవి చేస్తున్నా. మీ ద్వారా తెలుగుదేశం కార్యకర్తలకు మనవి చేస్తున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నా, ఇది కక్ష సాధింపు కాదు. అనేక నేరాలకు పాల్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని వేళలా తప్పుకున్నారు, కానీ ఈసారి దొరికిపోయారు సాక్ష్యాధారాలతో. న్యాయస్థానంలో పెట్టడం జరిగింది, న్యాయస్థానాలు తన పని తాను చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. చాలా పెద్ద పెద్ద అడ్వకేట్స్ తీసుకొస్తున్నారు, కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, పీసీ యాక్ట్ ప్రకారం 17A వల్ల తప్పు జరిగింది, దాన్ని వదిలిపెట్టమంటున్నారు తప్ప అసలు నేరమే జరగలేదని అంటున్నా.
ఆ నేరానికి మా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదంటలా టెక్నికల్ ఇష్యూస్ మీదే మాట్లాడుతున్నారు వాళ్ళ అబ్బాయి కూడా మాట్లాడాడు ఒక బ్యాంక్ మేనేజర్ కి ఏం ఒక క్లర్క్ తప్పు చేస్తే బ్యాంక్ మేనేజర్ కి ఏంటి రెస్పాన్సిబిలిటీ అని అంటే తప్పు జరిగిందని 371 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని ఒకటి కాదు అనేక స్కామ్స్ ఒక దాని తర్వాత ఒకటి బయటికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది నేను ఇవాళ మనవి చేస్తున్నా ఈ శాసనసభ వేదికగా ఈ శాసనసభలో మీరు చేసిన పాపాలను కడుక్కోండి ఒప్పుకోండి కన్ఫెషన్ ఇవ్వండి yes 78 లో శాసన సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రవేశించినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు అనేక ఘోరాలు అనేక పాపాలు అప్రజాస్వామిక విధానాలు చేసిన మాట వాస్తవమని చెప్పి ప్రజల మన్ననను పొందండి బకాయించకండి బకాయించటం గందరగోళం చేయటం శాసనసభ జరగకోకుండా అవిరగొట్టడం ఇవ్వరగొట్టడం అనేటువంటి కార్యక్రమాలు కాకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో న్యాయస్థానాల్లో మీరు ఎదుర్కొండి న్యాయాన్ని అక్కడ పొందండి వాస్తవాలను అంగీకరించండి శాసనసభ వేదికగా బుకాయించేటటువంటి కార్యక్రమం చేయకండి ఇది రాజకీయమైన కక్ష అనేటువంటి మాట మాట్లాడకండి చంద్రబాబు నాయుడు గారి జీవితమంతా ప్రజలకు తెలుసు ఎప్పుడు ఏ ఘోరానికి పాల్పడ్డాడో తెలుసు ఎంత మందిని అన్యాయంగా అక్రమంగా హత్య గావించ చేయడానికి కుట్రపడ్డాడో తెలుసు ఇవన్నీ ఒకటి అన్ని దొరకపోవచ్చు దొరికితేనే దొంగ దొరకపోతే దొర మొన్నటిదాకా దొర ఇవాళ దొరికాడు దొంగ అయ్యాడు చట్టం బంధించింది ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఏదేదో మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు శాసనసభ వేదిక నేను మనవి చేస్తున్నా ఆయన ఎవరో అచ్చెన్నాయుడు గారు ఆయన కూడా బొకాయిస్తా ఉన్నాడు ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు ఓ స్కామ్లో మిమ్మల్ని ఎవరిని అసలు మీరు అధ్యక్షులుగా ఎవరు భావించటలా మీరైనా నేను మనవి చేస్తున్నా శాసనసభలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి మాజీ మంత్రులు కూడా ఉన్నారు ఒప్పుకోండి వాస్తవాలు ఒప్పుకోండి ధైర్యంగా ఎస్ మా చంద్రబాబు నాయుడు గారు అనేక పొరపాట్లు చేశాడు ఈ 45 సంవత్సరాల జీవితంలో ఆయనంతా అవినీతి డబ్బు ఉంటే ఏదైనా చేసేస్తాం కోటానుకోట్ల రూపాయలు దోచేసి కోటానుకోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తే అధికారంలోకి వస్తామని కొత్త సిద్ధాంతంతో ప్రజాస్వామ్యంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు దొరికిపోయారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం 1000 కోట్ల రూపాయలు దోచుకోవడం స్కామ్స్ ద్వారా ఇదే టోటల్గా తన జీవితం మొత్తం అదే విధంగా ఉన్నదనే వాస్తవాన్ని మీ అందరికీ తెలుసు ప్రజలకు కూడా తెలుసు నేను మరొకసారి మనవి చేస్తున్నా తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తప్పుల్ని ఈ వేదిక మీద అంగీకరించడం ద్వారా మీరు ప్రజల మన్నన పొందండి తప్ప బుకాయించకండి బెదిరించకండి ఏదో సింపతి వస్తుందని ప్రగల్భాలు పలకండి ఏదో మన లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి రాకోకుండా ఏదో సర్వేలని చెప్పి బూటకపు సర్వే రిలీజ్ చేసి ఏదో పెరిగిపోతుంది ఏమీ కాదు దొంగను పట్టుకుంటే సానుభూతి రాదు అనే వాస్తవం ఈ కేసులో రుజువు కాబోతుందని కూడా ఇట్స్ ఎ కేస్ స్టడీ ఇన్ని సంవత్సరాలు తప్పుకుపోయి ఇన్ని సంవత్సరాలు ఘోరాలు చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడిని పట్టుకుని కోర్టు ముందు నిలబెట్టడం అనేది ఒక కేస్ స్టడీగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్టమనండి అది శాసనసభలో జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మీద వాయిదా తీర్మానానికి వారు ఇచ్చారు నేను కూడా చూశాను స్పీకర్ కెన్ టేక్ డిసిషన్ వాట్ ఈస్ దర్ మేమే వాయిదా తీర్మానానికి చర్చకి వెనుకాడే ప్రశ్నే లేదు మాకేం అభ్యంతరం లేదు స్పీకర్ విల్ టేక్ డిసిషన్ దెన్ వీ విల్ టాక్